సినిమా ఇక సమర్పకుల్ని పిలిచేసి మిగిలిన విషయాల్లో ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళిపోతే బెటర్ కదా. అలాగే ప్రొడ్యూసర్ని కూడా. ఎక్కడ మా చిత్రం సమర్పకులు వాల్ పోస్టర్ నానిగారు రండి. అలాగే ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు. వెల్కమ్ అండి. కూర్చోండి రండి, కూర్చోండి కూర్చోండి రండి. రే, అంటే మీరు చెప్పారు కానీ మీ గురించి కూడా ఇంట్రోగేషన్ చేయమని మన హీరో చెప్పాడు, అందుకని తప్పలేదు. కూర్చోండి. రే, ఆ క్రైమ్ సీన్లో నానిగారికి సంబంధించి దొరికిన ప్రాపర్టీ పట్టారా తొందరగా? ఇంకేంటి సంగతులు? ఒక పక్కన ప్రొడ్యూసర్, ఇంకో పక్కన హీరో. ఫస్ట్ నేనే చేద్దాం అనుకున్నా ఈ సినిమా, కానీ విశ్వకైతే బాగుంటుంది అనుకున్నా, కానీ నేనే చేసి ఉండాల్సింది, లేదంటే ఇలాంటిది ప్లాన్ చేసి ఉండేవాడు కదా. అయినో, కానీ మన సినిమా ప్లానింగ్ మనది, మనకు వేరే ఉంటుందిగా ఎలాగో. ప్రశాంతి గారు, ఆల్మోస్ట్ అందరికీ సాల్వ్ చేసేసామండి, కానీ ఇది ఒక్కటి ఈయనది దొరికింది అక్కడ. ఇది ఇది ఈగలో నా వెపన్. ఇదే దొరికింది అక్కడ మాకు, నీడిల్ సూది. మీరు బాగా ప్రేక్షకుల్ని గుచ్చుతున్నారు. 28th నుంచి గుచ్చి గుచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. రెండు మూడు సైజుల్లో దొరికాయండి. యా, ఇది అది రెండు మీవే, అన్నీ మీవే, ప్రాపర్టీస్ అన్నీ మీవే, బ్యాట్లు కూడా ఉన్నాయి, అన్ని వద్దురా అని చెప్పాను నేను. సో ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే, అంటే ఇప్పుడు ఇందులో ప్రొడ్యూసర్ మాత్రమేనా లేకపోతే డైరెక్షన్లో కూడా ఏమైనా భాగం ఉందా అని ఒక చిన్న. ఆల్ శైలేష్. అంతేనా? కంప్లీట్గా. యా, ఓకే. తన ఫస్ట్ ఆ టాపిక్ తర్వాత మాట్లాడతాం. యా, మన విక్రమ్ రుద్రరాజు తను ఇంకొకటి కూడా పెట్టాడు. నాని అన్న ఎప్పుడు నార్మల్గా మాట్లాడేస్తాడు, నాలాగా ఎందుకు మాట్లాడట్లేదు, అలాంటివి ఏమైనా మాట్లాడచ్చు కదా అని. మాట్లాడతా మాట్లాడతా ఈరోజు మాట్లాడతా అంటే అట్లాంటివి ప్రోగ్రామ్ అవగానే మాట్లాడతా. ఆఫ్ ద కెమెరా, నాట్ ఆన్ ద కెమెరా. ప్రశాంత్ గారు, మీకు ఎవరి మీదైనా కంప్లైంట్స్ ఉన్నట్టయితే టీంలో మీరు నాకుతో చెప్పొచ్చు, నేను వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాను, భానుచంద్ర గారి దగ్గర పర్మిషన్ తీసుకొని. లేదండి, కంప్లైంట్స్ ఏం లేవు. కంప్లైంట్స్ ఏం లేవు, అందరూ చాలా బాగా పనిచేస్తారు. మీరిద్దరూ అయితే చాలా కష్టం అండి. ఒకసారి డైరెక్టర్ని కూడా పిలిచేస్తాను నేను ఇక్కడికి. శైలేష్. ఆయన్ని యాక్చువల్లీ శైలేష్ అని పిలవడం కన్నా యాక్చువల్లీ శైలు అని పిలిస్తే ఆయనకి చాలా ఇష్టం అంట కదా. కదా హై యా. ఎవరైనా ఫస్ట్ సినిమా తీసేటప్పుడు ఫస్ట్ సినిమా కథ మాత్రమే రెడీ చేసుకుంటారు, కానీ సినిమా కథలో కిందే ఫస్ట్ కేసు అని రాశారంటే సెకండ్ మూడు అన్నీ రెడీ చేసుకున్న తర్వాతే ఫస్ట్ రెడీ చేశారా మీరు? అవును. యా, సో మీకు ఇలా అంటే బాగా చిరాకు వస్తుందని ఎవరో చెప్పారు, నిజమేనా? ఇలా ఎవరు చెప్పారు? ఎవరో మీకు బాగా కావాల్సిన వాళ్ళే చెప్పారు ఇలా, తెలుసా మీకు? నానిగారు, నానిగారు ఒక్కసారి ఆయన చెయ్యి ఇలా ఇలా అనండి ఒకసారి. అసలు అలా ఏ, నువ్వు అనరా ఒకసారి, ఒకసారి అను, ఎందుకు ఒకసారి అనరా? తెలుసా నీకు ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటో? కొట్టేస్తారా? ఏంటండి విశేషం అంటే, యాక్చువల్లీ మా డాడీకి ఉంది అది, అది నాకు కూడా వచ్చింది ఈ అలవాటు. అంటే ఎవరైనా అలా అంటే కొట్టేసే అలవాటు? చక్కలుగా లేస్తుందండి. ఓ, తెలిసిపోయిందిగా డైరెక్టర్ వీక్ పాయింట్ ఏంటో, ఎప్పుడైనా సరే పట్టుకోవచ్చు. ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. స్నీక్ పీక్ రిలీజ్ చేసేసారు, ఇది ప్రమాదం అని మీకు అనిపించట్లేదా? ఇది యాక్చువల్లీ స్నీక్ పీక్ రిలీజ్ చేయడం అన్నది నా ఐడియా కాదు, నాని ఐడియానే అనుకున్నాను నేను. నాని నేను నన్ను వదిలేసి ఉంటే నిమిషం కూడా సినిమా ఫ్రీగా చూపించేవాడిని కాదు, బట్ నాని ఒక మంచి ఐడియా ఇచ్చారు, ఓకే లెటర్ డూ అని చెప్పేసి ఐ మేడ్ ఇట్ హ్యాపెన్. యా, ఓకే. సో ఇంకా మీకెవరైనా మీ టెక్నీషియన్స్ మీద వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదు, సంథింగ్ లైక్ దట్, ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్